ఇందాక మా లెవలే వేరు సార్ అన్నప్పుడే ఆలోచించాల్సింది. మీ లెవెల్ ఏంటో ఇప్పుడు తెలిసింది. ఇంతకీ ఆ రోజా అనే కూజా ఎవరో కొంచెం లేస్తే చూస్తా. ఏంటి లేచి నిలబడమంటే నిలబడి కూర్చుంటావే, గెటప్. ఎందుకు చేసావు పని? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సార్, న్యూటన్స్ లా సార్. తెలుసు, నీ గురించి విన్నాను. నువ్వు ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ అని. థ్యాంక్ యూ సార్. కానీ బిహేవియర్ లో వరస్ట్. వెంకటేశ్వర్లు నేను రా, టిక్కు టిక్కు ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని, మరిద్దరం కలిసి ఐదో తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా? నువ్వు గుర్తుపట్టావు, నువ్వు గుర్తుపట్టావు అంటే మర్చిపోతావు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా, పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు రెండు రెండు సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 ఇయర్స్ కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. నేను నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అలర్ చేసేవాడో తెలుసా? ఇక్కడ ఉన్నావా, లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు. అంతా బాగానే ఉంది, కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు, అదే బాగోలేదు. వెంకు లేచిపోతే ఇక్కడ నువ్వు స్టూడెంట్ విని కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది? ఏంటి ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్యా లింక్ దియా హై, క్యా ఉపమాన్ హై. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో ఆ పుస్తకం లాయి. ఈరోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి కూర్చో? ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోదామని. కూర్చోండి, సిడౌన్. ఈరోజు కర్నూలు ఎక్కడికి? సారీ సార్, గేమ్స్ పీరియడ్, అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్. ఇదిగో